ఏలూరులో బేబీ సెల్లింగ్ ముఠా కేసు మలుపు తిరుగుతోంది పిల్లల అమ్మకం కేసులో మాజీ మంత్రి శనక్కాయల అరుణకుమారుడు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు గుంటూరు కొత్తపేట ఆహల్యాన్ నర్సింగ్ హోమ్లో పసిపిల్లల విక్రయం జరిగినట్టు ఏలూరు పోలీసులు గుర్తించారు ఈ కేసుతో ప్రమేయం ఉన్న డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ను విచారించేందుకు పోలీసులు గుంటూరు వెళ్లారు అయితే విషయం పసిగట్టిన డాక్టర్ ఉమాశంకర్ పరారయ్యాడు దీంతో శనక్కాయల ఉమాశంకర్ అరెస్టు కోసం గుంటూరు వెళ్లిన స్పెషల్ టీం అక్కడే మకాం వేసింది అయితే ఏలూరులో అప్పుడే జన్మించిన శిశువును అమ్మకానికి పెట్టిన విషయాన్ని ఏలూరు జిల్లా బాలల సంరక్షణ శాఖ సిబ్బంది పోలీసు శాఖ జాయింట్ ఆపరేషన్లు గుర్తించారు ఆ తర్వాత బాలల అక్రమ రవాణా గ్యాంగుని అదుపులోకి తీసుకున్నారు పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఓ మైనర్ బాలికకి పుట్టిన నవజాత శిశువు అదృశ్యంపై లోతైన విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి ఈ కేసులో అమ్మకందారులు కొనుగోలుదారులకు మధ్యవర్తులుగా ఆశా వర్కర్లు వ్యవహరించినట్టు గుర్తించారు బేబీ కుటుంబ సభ్యులు సైతం రెండు లక్షల డెబ్బై వేలకు అమ్మేందుకు ఓకే చెప్పారు అయితే విషయం తెలుసుకున్న పోలీసులు దాదాపు పది మందిని అరెస్టు చేశారు పదకొండవ నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమాశంకర్ కోసం గాలిస్తున్నారు ఇక విజయవాడ గుంటూరు ఏలూరుకు సంబంధించిన కొంతమంది ముఠా సభ్యులుగా ఏర్పడి శిశు విక్రయాలు జరుపుతున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు మైనర్ బాలికకు పుట్టిన శిశువును రెండు లక్షల డెబ్బై వేలకు విక్రయించారన్నారు అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి తీరుతామని చెప్పారు వీళ్ళు ఐవీఎఫ్ సెంటర్స్కి ఒక ఏజెంట్ లాగే పని చేస్తున్నారా వాళ్ళు ఎగ్డ్ ఓనర్స్కి తీసుకు వస్తారు ఐవీఎఫ్ సెంటర్కి మన ఓపీ దగ్గర కూర్చొని లేకపోతే ఐవీఎఫ్ సెంటర్లో ఉన్న స్టాఫ్తో మాట్లాడుకొని చాలా డేటా కలెక్ట్ చేసేసుకుంటారు అంటే ఎవరికి ఐవిఎఫ్ ఫెయిల్ అయిపోయిందా ఎవరికి ఎట్లాంటి బేబీ రిక్వైర్మెంట్ ఉందా ఈ డేటా కలెక్షన్ తర్వాత వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది అంటే ఒకవేళ ఏదైనా బేబీ రిక్వైర్మెంట్ ఉందా ఎవరికి అప్రోచ్ అవ్వాలి ఎవరికి చేయాలి దుర్గా భవానీ ఈమె ఐఎల్ఏ హాస్పిటల్లో వెళ్ళి ఇక్కడే మా సయ్యద్ గౌస్తతో కలవడం జరిగింది అక్కడే కలుసుకొని ముందే తెలిసి చేసుకోవడం జరిగింది అక్కడ పిఆర్ఓ ద్వారా దట్ సయ్యద్ గౌసాకి ఒక బేబీ వాంటింగ్ ఉంది అక్కడే మాట్లాడుకొని నెంబర్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఎప్పుడైనా ఈ ఫోర్త్ జూన్కి బేబీ పుట్టిందో ఆ బేబీ సెల్లింగ్కి మనకి వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆమెతో మాట్లాడుకొని అది డీల్ ట్రాన్సాక్ట్ చేయడం జరిగింది ఇందులో మనము ఆ ఎల్ఏ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి కూడా అరెస్ట్ చేశాము